హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ ఇంజన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మిడ్ రేంజ్ సెక్టర్లో చూసుకున్నట్లయితే రెండు ది బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, ఇంకోటి రియల్మీ 8 ప్రో. ఈ రెండు మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ని ప్రస్తుతం ఏళ్తున్నాయి. సో ఇప్పుడు చాలామంది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కొనాలా లేకపోతే రియల్మీ 8 ప్రో కొనాలా అని కన్ఫ్యూజ్లో అయితే ఉన్నారు. సో ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏ మొబైల్ కొనాలని మీకున్న కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అవుతుంది. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ మొబైల్ ప్రైజెస్ గురించి చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మనకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB తో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ మనకు మార్కెట్లో చూసుకున్నట్లయితే 18,999 రూపాయలుగా ఉంది. అంటే 1 రూపాయి తక్కువ 19,000. అదే మనకు రియల్మీ 8 ప్రో బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 6GB ర్యామ్ 128GB తో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో 17,999 రూపాయలుగా ఉంది. అంటే 1 రూపాయి తక్కువ 18,000. అంటే ఇక్కడ మనకు ప్రైస్ డిఫరెన్స్ రెండు మొబైల్స్ మధ్య చూసుకున్నట్లయితే 1000 రూపాయలు. అంటే మనకు రియల్మీ 8 ప్రో 1000 రూపాయలు తక్కువకైతే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంది. అదే మనకు రియల్మీలో చూసుకున్నట్లయితే అంటే రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే మనకు స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంది. అంటే ఇక్కడ మనకు రెండు మొబైల్స్లో ఉన్న ప్రాసెసర్స్ మనకు 8 కోర్స్ మీద రన్ అయ్యే ప్రాసెసర్సే. కాకపోతే మనకు స్నాప్ డ్రాగన్ 732G అంటే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఉన్న ప్రాసెసర్లో చూసుకున్నట్లయితే కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు క్రయో 470 కోర్స్. అదే మనకు రియల్మీ 8 ప్రోలో ఉన్న స్నాప్ డ్రాగన్ 720G చూసుకున్నట్లయితే మనకు క్రయో 465 కోర్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకు స్నాప్ డ్రాగన్ 732G ఉన్న కోర్స్ కంటే కొంచెం పవర్ అయితే తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్లయితే మనకు స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్ కొంచెం ఎక్కువ పవర్ని అయితే చూపిస్తుంది. అంటే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఇస్తుంది. కానీ ఈ డిఫరెన్స్ మనకు చాలా ఎక్కువ అయితే కనిపించదు, చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెండు ప్రాసెసర్స్లో ఉన్న జీపీయూ చూసుకున్నట్లయితే సేమ్ ఒకటే జీపీయూ ఉంటుంది. అంటే మనకు అడ్రినో 618 GPU రెండు ప్రాసెసర్లోనూ ఉంటుంది. కాకపోతే మనకు స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్ ఏదైతే ఉందో అందులో మనకు జీపీయూ ఫ్రీక్వెన్సీని అయితే బూస్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్నాప్ డ్రాగన్ 720G మనకు జీపీయూ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే 750 MHz ఉంటుంది. అదే మనకు స్నాప్ డ్రాగన్ 732G మనకు జీపీయూ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే 810 MHz ఉంటుంది. అంటే ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే స్నాప్ డ్రాగన్ 732G మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది. అంటే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అంటే జీపీయూ సిపియూ రెండు విషయాల్లోనూ మనకు స్నాప్ డ్రాగన్ 732 మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్లో చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కింగ్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమెరాస్ విషయంలో రెండు మొబైల్స్లో మనకు వైడ్ యాంగిల్, సూపర్ మ్యాక్రో, మ్యాక్రో, డెప్త్, బ్లాక్ అండ్ వైట్ ఇలా జిమ్మిక్కల కోసం ఇచ్చే సెన్సార్స్ని మనం పక్కన పెడితే రెండు మొబైల్స్లో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 108 MP కెమెరాసే లభిస్తాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మనకు రెండు మొబైల్స్లో 16 MP కెమెరాసే లభిస్తాయి. సో పర్ఫార్మెన్స్ విషయంలో రెండు ది బెస్ట్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్ప్లేస్ గురించి చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్లో మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేసే లభిస్తాయి. కాకపోతే మనకు రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే 6.4 inch 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే అయితే లభిస్తుంది. అదే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే 6.67 inch 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే అయితే లభిస్తుంది. అంటే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ విషయంలో చూసుకున్నట్లయితే రియల్మీ 8 ప్రోలో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పాలికార్బోనేట్ బ్యాక్తో వస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అదే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ బ్యాక్తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బెస్ట్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో వస్తాయి. ఇంకా మనకు స్కిన్ చూసుకున్నట్లయితే రెడ్మీలో MIUI 12, రియల్మీలో చూసుకున్నట్లయితే రియల్మీ OS 2.0. ఇక్కడ చాయిస్ మీదే. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రియల్మీ 8 ప్రో రెండు మనకి ట్రిపుల్ స్లాట్తో లభిస్తాయి. అంటే మనకు రెండు సిమ్ కార్డులు, ఒక ఎస్డీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా రెండు మొబైల్స్లో మనకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్, టైప్ సి పోర్ట్ అయితే లభిస్తుంది. ఇంకా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే మనకు రెండు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అదే మనకు స్టీరియో స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్. స్టీరియో స్పీకర్ చూసుకున్నట్లయితే రియల్మీ 8 ప్రోలో లేదు, కానీ రియల్మీ 7 ప్రోలో స్టీరియో స్పీకర్ అయితే ఉండేది. వీళ్ళు మోడల్ అప్గ్రేడ్ చేశారు, కానీ అందులో ఉన్న ఫీచర్ని అయితే డౌన్గ్రేడ్ చేశారు. సో ఇది రియల్మీ సైడ్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాటరీ విషయంలో చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకు 5020 mAh బ్యాటరీ లభిస్తుంది. అదే మనకు రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు రియల్మీలో చూసుకున్నట్లయితే 60W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లభిస్తుంది. అదే మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్కి చూసుకున్నట్లయితే 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీనే లభిస్తుంది. ఇక్కడ మనకు కంపేర్ చేసి చూసినట్లయితే రియల్మీ 8 ప్రోనే మనకు ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది.
కానీ అట్లనేసి మనకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మనకు స్లోగా అవుతుందంటే కాదు, అది కూడా మనకు చాలా ఫాస్ట్గానే అవుతుంది, కానీ రియల్మీతో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ బెస్ట్ అంటే 100% రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ 20,000 రూపాయల లోపు బడ్జెట్లో ది కింగ్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.